వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల దృష్ట్యా ప్రజాకర్షక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పలు పథకాలకు పెద్దపీట వేయనుంది. లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరేలా డీబీటీ పథకాలను నిధులను భారీగా పెంచనుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ మొత్తాన్ని కేంద్రం పెంచనుంది. ప్రస్తుతం అన్నదాతలకు మూడు దఫాలుగా ఏటా 6,000 రూపాయలనిస్తోంది. దాన్ని 9,000కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరగనున్నాయి. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫోన్ లైన్లో ఉంది. సరు టీఎస్ఆర్, ప్రజలను ఆకర్షించే విధంగా మోదీ సర్కార్ ఈసారి బడ్జెట్నైతే చాలా ఆచితూచి ప్రవేశపెడుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా ఈ బడ్జెట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైతులు సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వచ్చే నెలలోనే దాదాపు ఫిబ్రవరి నెలాఖరు కల్లా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యం సాధారణ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్ సమావేశాలు ఇవి. యాక్చువల్గా పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల రీత్యా కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసమే 31వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. సహజంగా బడ్జెట్ అన్నప్పుడు కేంద్రం ఏ కొత్త పథకాలు తీసుకొస్తుందో, ఎలాంటి కేటాయింపులు ఉంటాయి, అదేవిధంగా ఏ వర్గాలను ఆకట్టుకునేలా, ఇవన్నీ చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ కాదు, కేవలం మధ్యంతర బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే తీసుకొస్తుంది. కాబట్టి దీంట్లో కొత్తగా పథకాలు ఏమి పెట్టకపోవచ్చు, కానీ అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి కేటాయింపుల్ని చేయబోతున్నట్లుగా, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయా రంగాలకు సంబంధించిన పథకాలకు ఉన్నటువంటి కేటాయింపుల్ని భారీగా పెంచే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ప్రత్యేకించి దేశంలో రైతాంగానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా, మద్దతునిచ్చే విధంగా ఏదైతే రైతులకి పెట్టుబడి సాయం కింద నగదు రూపంలో ప్రతి సంవత్సరం 6,000 రూపాయలని 3 విడతలుగా అందజేస్తుందో దాన్ని 50% పెంచబోతున్నారు. అంటే దాదాపు 9,000 రూపాయల వరకు ఈ పెట్టుబడి సాయాన్ని, రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం దీంట్లో ఒక చిన్న కీలకమైనటువంటి ఆసక్తికరంగా కూడా ముడిపడి ఉన్నటువంటి అంశం రేచల్, 2019 సాధారణ ఎన్నికలకు ముందే ప్రధానమంత్రి ఫిబ్రవరిలోనే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలోనే తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఎన్నికలకు ముందే ఈ పథకానికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని పెంచేటువంటి నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకి 1వ తేదీన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేటువంటి మధ్యంతర బడ్జెట్ లో దీనికి సంబంధించి కేటాయింపులు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు రైతాంగానికి మరింత సాయాన్ని అందించడంతో పాటు దేశంలో వివిధ వర్గాలకు, ప్రత్యేకించి ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధే కాకుండా అనేక పథకాల కింద సామాజిక భద్రతలో భాగంగా వివిధ వర్గాల ప్రజలకి నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఇతర పథకాలకు సంబంధించి కానీ. సో ఏదైతే సామాజిక భద్రతా పథకాలు ఉన్నాయో, ఈ సామాజిక భద్రతా పథకాల కింద ఆయా ప్రజలకు అందించేటువంటి నగదు బదిలీలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన కేటాయింపులను కూడా, వాటిని కూడా పెంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకి ఈ సామాజిక భద్రత పథకాలకు సంబంధించిన కేటాయింపులను కూడా భారీగా కేంద్రం పెంచబోతున్నట్టుగా తెలుస్తోంది. మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి పదే పదే ఒకే అంశాన్ని చాలా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. సో 4 కీలకమైనటువంటి వర్గాల్లో తన లక్ష్యం అంటూ అనేక సందర్భాల్లో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి, యువత, మహిళలు, రైతులు, పేదవాళ్లు, ఈ 4 సంబంధించి వీలైనంత వరకు తన ప్రభుత్వం వాళ్ళని, వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి దిశగానే అడుగులు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి, రాబోయే బడ్జెట్లు కూడా ఈ వర్గాలకి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగానే
కేంద్ర ప్రభుత్వం ఆ కేటాయింపులు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది రైట్. రైట్, థ్యాంక్ యూ టిఎస్ సార్.